హుస్నాబాద్ పార్టీ ఆఫీసులో బీఎస్పీ కాంగ్రెస్ పార్టీలో నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది. అక్కన్నపేట మండలం చోటపల్లి గ్రామంలో నుండి చుంచు అనిల్ కుమార్, చుంచు రామనారాయణ, చుంచు ప్రవీణ్, చుంచు శ్రీనివాస్ కోమాద్రి, వినీత్ చుంచు, రోహిష్ చుంచు, రాహుల్ చుంచు, మహేష్ బొడ్డు మల్ల కొమరయ్య చుంచు, ఉదయ్ కందుకూరి, భరత్ వడ్లూరి, చరణ్ గంటల రాములు చుంచు, స్వరూప చుంచు, రేణుక చుంచు, అక్షరా చుంచు, పద్మ మరియు బీఎస్పీ పార్టీ మండల అధ్యక్షుడు అక్కన్నపేట పొడిశెట్టి అరవింద్. అన్ని వర్గాల ప్రజలు అందరూ తెలంగాణ బిడ్డలు అందరూ కూడా బాగుపడాలని మనం కోరుకుంటా ఉన్నాం. కరెంటు కోతలు ఇక లేవు, తాగునీటికై దూరాలెన్నో, నడిచే బాధలు ఇక రావు. ఎరువుల కోసం బారులు తీరిన యమయాతనలు ఇక లేవు, బోరులు వేసి బావురు మన్న రైతుల బతుకులు ఇక వారు. చెరువుల కూడిక తొలగిస్తూ కరువుల జాడలు చెరిపేస్తూ రైతు బంధువై ప్రతి ఎకరానికి పెట్టుబడి సాయం అందిస్తూ కార్యాలయంలో అక్కన్నపేట మండలం నుండి అధిక సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో వివిధ పార్టీల నుండి చేరడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రీ ఉడతల సతీష్ కుమార్ గారు, సున్నిత మనస్తత్వం ఉన్నటువంటి వారు, స్నేహశీలి, మరి ఈ ప్రాంత అభివృద్ధిపై మక్కువ చూపి ఏదైతే మెట్ట ప్రాంతం ఉన్నదో ఈ మెట్ట ప్రాంతాన్ని మరి బంగారుమయంగా చేసినటువంటి పసిడి పంటలతోటి అభివృద్ధి చేసినటువంటి ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు 2 సార్లు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిండు. మరి మరొక్క మారు 3వ సారి హ్యాట్రిక్ విజయం సాధించాలి, ఎమ్మెల్యే గారికి ఘన విజయం అందించాలి, మరి అధిక ఓట్లతోటి ఎమ్మెల్యే గారిని గెలిపించినట్లయితే, భారీ మెజారిటీ వచ్చినట్లయితే మరి ప్రాంతంలో గొప్ప సేవలు అందించడానికి మంత్రిగా కూడా చూడాలని చెప్పి వివిధ గ్రామాల నుండి కూడా తండోపతండాలుగా మరి అధిక సంఖ్యలో ప్రజలు వివిధ పార్టీల నుంచి వచ్చి చేరడం జరుగుతుంది. ఈరోజు అక్కన్నపేట మండలానికి సంబంధించి బహుజన సమాజ్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు కొడిశెట్టి అరవింద్ గారు చేరడం జరిగింది. వారికి స్వాగతం, సుస్వాగతం బీఆర్ఎస్ పార్టీ అక్కన్నపేట మండల పక్షాన్ని తెలియజేస్తూ, అలాగే చౌటపల్లి గ్రామం నుండి కూడా 20 మంది మహిళలు యువకులు పార్టీకి ఎమ్మెల్యే గారి మంచితనానికి వారు చేసే మంచి అభివృద్ధికి ఆకర్షితులై చేరడం జరిగింది. వారికి కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ మరి బీఆర్ఎస్ పార్టీ అక్కన్నపేట నుండి మరి ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారికి 10,000 మెజారిటీ కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు పత్రికాముఖంగా తెలియజేసే విషయం ఏమనగా, మరి కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు ఆ రోజు ఈ హుస్నాబాద్ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించి ఎలాంటి అభివృద్ధి చేయలేదు, మరి ఈరోజు నేనేదో అభివృద్ధి చేస్తా అని చెప్పి ఓ గుడ్రకాన్ వేషాలు వేసుకుంటూ కుటుల ప్రయత్నంతో తను వస్తున్నాడు. మరి ఈ ప్రాంత ప్రజలు కూడా ఆయనను తిరస్కరించే విధంగానే ఉన్నారు. మరి ఏదో మాయల మరాఠీలాగా మాయమాటలు చెప్తే హుస్నాబాద్ ప్రజలు వారు వినే పరిస్థితి లేదు. ఇక్కడ మరి బీఆర్ఎస్ పార్టీ నుండి 2 పర్యాయాలు 10 సంవత్సరాలు గొప్ప అభివృద్ధి చెందింది. ఇక్కడ మళ్ళొక్కసారి అభివృద్ధి కావాలని చెప్పి ఆకాంక్షతోటి రైతులు, ప్రజలు, మహిళలు, యువకులు అందరూ కూడా ఉన్నారు. ఇక్కడ మరొక్కసారి కూడా బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక మెజార్టీ ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నారు.
జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, గుంటల సతీష్ కుమార్ గారి నాయకత్వం, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్.